ఇది 125వ జయంతి వేడుకలు మన నేతాజీ కళాశాలలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకునే వాళ్ళం మనం. ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలతోటి మనము పాటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన నేతాజీ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవ అధ్యక్షులు ఎల్లారెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్రాల అధ్యాపకులందరూ మరియు స్వాగతాలు సుస్వాగతం మన కళాశాల అధ్యాపకులందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని మన నేతాజీ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుల వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. మన భారతదేశానికి గర్వకారణం ఆయన ఎన్నో మరి మంచి కార్యక్రమాలు మన భారతదేశ స్వాతంత్ర్యం కొరకు కొట్లాడి మరి అందరి ఆంగ్ల వాళ్ళ గుండెల్లో ఒక తుపాకీలా నిలుస్తున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు దేవటి మనకు ఈ స్వాతంత్రం ఒక పాత్ర ఆయన పెద్ద పాత్ర పోషించారు. వారికి మన భారతదేశం ఎన్నటికీ మరవలేదు. వారు ఉన్నాన్ని వారి పేరున్నాను రోజు మన భారతదేశం ఉన్నాను రోజు మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని బోస్ గారిని మనందరూ కూడా మరవలేము. అలాగే మన 33వ నేతాజీ స్థాపించిన వార్షికోత్సవం అంటే 33 సంవత్సరాల కింద ఈ నేతాజీ ట్యూటోరియల్ కాలేజీ స్థాపించి మరి ఇప్పటికి 33 సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగా అప్పుడు మరి నన్ను మరి భాస్కర్ గారు అప్పుడు మీరు గౌరవ అధ్యక్షులు ఉండాలని కోరడం జరిగింది. నేను అంగీకరించి అలాగే మరి ఎంతోమంది విద్యార్థులకు ఇళ్ళ నుంచి ఎన్నో మరి ఉద్యోగాలు వచ్చినాయి. మంచి చదువులలో ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది తీర్చిదిద్దిన ఈ నేతాజీ ట్యూటోరియల్ కాలేజీకి మరి నేను ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మరి మీ అందరికీ నా హృదయపూర్వక నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి అలాగే మన నేతాజీ కళాశాల 33వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా హాజరైన మన అధ్యక్షులు మరి ఈ నేతాజీ జయంతి ఈ 23 నుంచి మన కేంద్ర ప్రభుత్వం పరాక్రమ దివస్గా ఒక సంవత్సరం పాటు జరుపుకోవాలని మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు నిర్ణయించడం నిజంగా ఆ మహనీయునికి ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఇచ్చిన మహోన్నత గౌరవం అని చెప్తా ఉన్నాం. మరి నేతాజీ జయంతిని నేతాజీ యొక్క ఆశయాలను వారి సిద్ధాంతాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మరి అందరికీ పేరు పేరున యువతకు ప్రబోధిస్తూ మరి నేతాజీ అడుగుజాడల్లో మరి మనమంతా వారి ఆశయాల సిద్ధి కోసం మరి మనం నడుచుకోవాలని అట్లాగే మరి స్వాతంత్ర సమరంలో మరి ఆయన కలెక్టర్ పదవిని కూడా విడిచిపెట్టి మరి స్వాతంత్ర సమరంలో మరి ఒక సాయుధ పోరాటంతోనే సాధ్యమవుతుందనే సందేశం ఇస్తూ మరి ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొనడం మరి అంతేకాకుండా ఆయన త్యాగాలు మరి నేటికి మర్చిపోలేము. మరి మరణించడం అనేది ఆయన మరణించలేదు. జయంతి తప్ప కేవలం జయంతి తప్ప మరి వర్ధంతి లేని ఏకైక భారత స్వాతంత్ర సమరయోధుడు మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక్కడేనని సందర్భంగా చెప్తూ మరి అందరికీ పేరు పేరున ఈ పరాక్రమ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్.
నూట ఇరవై ఐదవ జయంతి నేతాజీ సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా మన నేతాజీ కళాశాల వార్షికోత్సవం 33 సంవత్సరాలు నేటితో ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ మనము జగిత్యాలలో నేతాజీ జయంతి ఉత్సవాలు మనము చాలా గ్రాండ్గా నిర్వహించే వాళ్ళము. ఇప్పుడు ఇంకా కళాశాల స్టార్ట్ కాలేదు కాబట్టి, ప్రారంభం కాలేదు కాబట్టి విద్యార్థులు వాళ్ళ డ్యాన్సులతోటి వాళ్ళ చాలా గొప్పగా జరిగేది కోవిడ్ నిబంధనలతోటి నిర్వహించలేకపోతున్నాము, చింతిస్తున్నాము. థ్యాంక్ యూ.